ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవిస్ హాస్పిటల్, హైదరాబాద్. సరే, అట్లాగే మీద ఒక బ్యాచ్ శ్రీకాంత్, విను, ఇది శివాజీ రాజా, ఉత్తేజి, బండ్ల గణేష్. బండ్ల గణేష్ మళ్ళీ విచిత్రంగా అనిపిస్తుంటది. అసలు అందులో ఒక చిన్న క్యారెక్టర్ వస్తుంది, అంతకుముందు చిన్న చిన్న వేషాలు లేదు. బండ్ల గణేష్ వినోదం ఫస్ట్ సినిమా. వినోదం అంతకుముందు తను చాలా కష్టపడి వచ్చాడు, తను కూడా కర్ణాటక. నాకు ఎలా పరిచయం అంటే ముగ్గురుది కర్ణాటక, మా శ్రీకాంత్ది, మా బండ్ల గణేష్ది, అవుతి ప్రసాద్. అవుతి ప్రసాద్ నేను క్లాస్మేట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. శ్రీకాంత్ జూనియర్, శ్రీకాంత్, పూరి జగన్నాథ్ గారు, ఈ బండ్ల గణేష్ వెళ్తే ఓ నీరు అటు ఇటు బ్యాచ్, సెవెంత్ బ్యాచ్, సిక్స్త్ బ్యాచ్, అలా ఏదో ఉంది మొత్తానికి. ఎలా అయితే ఈ గణేష్ చిన్నోడు, మా అందరికి బాగా 10-12 ఏళ్ళు చిన్నోడు ఉంటాడు మాకన్నా. అప్పుడు అదే తొత్తర సేమ్, ఇప్పుడు ఏం తొత్తర ఉందో ఇంకా చిన్న తొత్తర. అప్పుడు ఎప్పుడు నేను శ్రీకాంత్ ఎప్పుడు గన్ని గన్ని అని పిలుస్తాం. వాళ్ళు మాత్రం ఫాదర్, వాళ్ళు మా ఫాదర్ ఎవరో మొన్నే అంటే, మా ఫాదర్ తర్వాత శివాజీ అన్న, శ్రీకాంత్ నన్ను ఎప్పుడు అన్నయ్య అంటాడు, ఇలా పిలుస్తారు అని. నాకు ఆడి మీద ఒక ఒపీనియన్, బండ్ల గన్ని విషయం ఈ తొత్తరగాడి అసలు అని. ఎలా తొత్తర ఉండేదంటే, ఇప్పుడు శ్రీకాంత్ నేను బయటికి వెళ్ళి వస్తే వాడు శ్రీకాంత్ ఇంట్లో కూర్చునేవాడు. కూర్చుని మా శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్తో మాత్రం వాళ్ళిద్దరు బీరు కొట్టడానికి వెళ్ళిపోయారు, బీరేసేస్తున్నారు వాళ్ళిద్దరూను, అది సంబంధం లేదు తుత్తర అని చెప్పాడు ఆ చిన్నోడు బాగా. ఇది 25 ఏళ్ళ క్రితం. అది మా ఇద్దరు మనసులో పెట్టుకునేవాళ్ళం, పెట్టుకుని తలిపేసి ఏంట్రా చెప్పాను అని జడిపించేవాళ్ళు. అది మన్నాడు షూటింగ్ ఉండేది ఎప్పుడో, నా చేతిలోను కర్ర ఉండేది, ఏం గన్నే ఇంట్లో ఏం చెప్పేవరా, ఏం చెప్పాను అన్నా అది బల్లి ఫేస్ బల్లి ఉంటుంది, సేపుడికి ఎలా పెడతాడు, నేను చెప్పాను అన్నాను. లేదురా, నాతో ఏం చెప్పావు, అమ్మతో ఏం చెప్పావు, మీ ఇద్దరు రాత్రి అటుకెళ్ళి ఏం చెప్పాను, నేను చెప్పాను, చెయ్యలా పెట్టు అని పేర్లు కూడా అమ్మ 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 తిరుగుతుండేవాడు సెట్ అంతా. ఇప్పటికీ చెప్తాడు నన్ను తెగొట్టేవాడు శివాజీ అన్న అని. ఆడి మీద పడిపోయింది తొత్త నీటితో జాగ్రత్తగా ఉండాలి అని పడి ఇన్ని సంవత్సరాలు. ఆడు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాయి, నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అయిపోయాయి, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో సినిమాలు తీసి ఏం తీసినా. నాకు కానీ శ్రీకాంత్ కానీ మేము గన్నే ఎరగనే అని అంటాం, ఎప్పుడు అంటాం. వాడు కూడా మన్నాయని పిలుస్తాడు. ఒక వ్యక్తి మీద అభిప్రాయం మార్చడానికి ఒక చిన్న సిచ్యువేషన్ చాలు. నాకు గణేష్ మీద నాకు ఒక అభిప్రాయం, వీడితో జాగ్రత్తగా ఉందని బాబు ఎందుకు వచ్చింది అన్న అభిప్రాయం ఉంటుంది. మొన్న మాటల సందర్భంలోనూ చాలా రోజుల తర్వాత కలిసే అన్నయ్య, నేను ఒక అమ్మాయిని పెంచుకున్నాను శివజన్, 2-3 రోజుల క్రితం నాకు ఫోటో చూపించాడు. అయ్యనే భలే ఉందిరా, చాలా మంచి పని చేసావు గానే, ఇది కదరా ఇలాంటివి కదరా చేయాలి మనం అన్నాను. అన్నే ఇది మా ఇంట్లో ఉంటారన్న వీళ్ళు నేపాల్ వాళ్ళు అన్నాడు, చాలా బాగుంది కానీ చాలా మంచి పని చేసేవరా అన్నాను. అన్నాక మా గణేష్ ఫోటోలు చూపిస్తున్నాడు, అమ్మాయి బంగారు తల్లి ఉంటుంది చూడు, అలా ఉంది ఫేసు, ఏ ఈడు ముద్దు పెట్టుకుంటా, ఏ అది నాన్న నాన్న అంట, మా చెల్లెలు గణేష్ వాళ్ళ మిసెస్తో కూడా అలా అంత క్లోజ్గా ఉంటా, పూజగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, వాడి పిల్లలు కూడా గణేష్ పిల్లలు కూడా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇంకా పెంచుకుని దాన్ని వదలట్లేదు. వాడు 10 నిమిషాలు నాతో కూర్చుంటే 10 నిమిషాలు ఆ పాప గురించి చెప్తాడు, న్యాచురల్గా సొల్లు కౌరులు చెప్తాడు. కానీ ఊళ్ళో ఉన్న కౌరులో, సొల్లు కౌరులో, ప్రపంచానికి పనిచేయని కౌరులో, ఆడికి పండుకొచ్చే కౌరులో, ఇవే ఉంటాయి వాడితో. అలాంటిది గమ్మత్తుగా ఒక లైఫ్ అచీవ్ చేశానన్నా నేను అన్నట్టే చెప్తున్నాడు ఈ అమ్మాయి గురించి. నాకు తెగ నచ్చేసేవారా కానీ అని హగ్ చేసుకునండి, సూపర్ రా, నేను ఇంటికి వస్తాను రా, దీన్ని చూడటాను రాను, ఇప్పుడే రాను, ఇప్పుడు కాదు నేను వస్తాను లేదన్న. ఇంటికి వెళ్ళిపోయి నైట్ దాంతో ఫోన్ చేయించాడు 2-3 రోజుల క్రితం బండ్ల గణేష్, పెద్దన్న దా ఇంటికి అంటుంది అది, ఇటు చెప్తున్నాడు పక్క నుంచి ఇలా పిలువు అని చెప్తున్నాడు. అరే చాలా మంచి ఫోన్ చేశావు కానీ నిజంగా నా దృష్టిలో అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు, అదే హ్యాట్స్ ఆఫ్ గణేష్. ఎందుకంటే ఏంటి ఆ పాప ఏది మరి అది ఏదో చెప్పాడు నాకు, తను ఎప్పుడు అడుగు నువ్వు ఇంటర్వ్యూ చేసే, ఎందుకంటే నాకు గణేష్ ఈ విషయంలో తగినచ్చేసాడు. ఇలాంటి పని ఒకప్పుడు మేము చేద్దాం అనుకుని చేయలేకపోయాం, అదో సపరేట్ స్టోరీ. అది తను చేశాడు, పైగా తను అంటే మరి చెప్పొచ్చో చెప్పకూడదు, అది పర్సనల్ విషయం నేను ఇది. అంటే మంచి పని చేశాడు కదా గణేష్, నాకు ఇంట్లో మనిషి తమ్ముళ్ళు అంటారు, ఈయన ఈ లాంగ్ పీరియడ్ 30 ఇయర్స్ అన్న అన్నయ్య అన్న అని పిలుస్తాడు, పైగా నేను చెప్పింది వింటాడు గణేష్. అది అంటే మనం ఆయన ఎందుకోలేదు, ఆ మొదటి క్యాండిడేట్ అది, వాడిని అందుకో కెపాసిటీ ఉన్నది కదా మనకి. ఈ మంచి పని చేసేవాడికి నేను ఆడికి హ్యాట్స్ ఆఫ్ గణ్య అనుకున్నా. అసలు అమ్మాయితో వాడు ఎంత ఊయల్లో కూర్చోబెట్టి నాకు ఫోటోలు పంపించాడు, ఆ ఊయల్లో కూర్చోబెట్టి ఊగించాలు అసలు చాలా బాగుంది. అది చాలు, అంతకన్నా తృప్తి ఏం కావాలి కదా, అంతే. అదొక డిఫరెంట్ జెస్చర్, తనకున్న ఇమేజ్కి, తన బయటనున్నటువంటి ఇమేజ్కి, దానికి ఒక చిన్న పాప దగ్గర చేసి ఫ్యాన్ అయిపోయాను గణేష్కి. శ్రీకాంత్ను మీరు కలిసి ఇద్దరు ఒక అబ్బాయిని
పెంచుకుంటున్నారండి చెబుతాదే అంటే పెద్ద గుర్తులేదు కానీ చూతాయిగా కొంచెం మసాలా చెబుతా అది మామూలుగా చెప్తే పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదు అది ఎందుకు చెబుతా అంటే మెత్తలకి ఏమన్నా ఎవరికైనా పనికొస్తుంది అని సరే మేమిద్దరం ఊరికే షూటింగ్ అయిపోయింది రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగి అలా బీచ్ వెనకాల బీచ్ అంట అలా తిరుగుతూ బీచ్లో మంచినీళ్ళు తాగా అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నంత చల్లటి మంచినీళ్ళు తాగి ఇద్దరం బీచ్లో కూర్చుని ఇంకేంటి బాబా అది ఇదని మాట్లాడుకుంటూ ఏదన్నా చేయాలరా అనుకుంటే ఎవరినన్నా పెంచుకుందాం బావా ఎక్కడ ఇది వైజాగ్ బీచ్లో ఎవరినన్నా పెంచుకుందాం అనిద్దరం అవునరా ఏదన్నా మంచి పని చేయాలరా దేవుడు మనకి మంచి పొజిషన్ ఇచ్చాడు మా బావ కూడా సెంటిమెంటు అంటే ఎప్పుడైతే ప్రేమ తనన్నా నాకు అంతే అంటే ఒక పల్లీలు అమ్ముకునేవాడు చిన్నపిల్లోడు ఆడు పల్లీలు అయిపోతే బాబాబో 2 రూపాయలు ఆట అయిపోడు బీచ్లో ఆడికి తల్లి తండ్రి ఎవరు బీచే వాడికి అమ్మ నాన్న అంతా బీచే వీళ్ళ వీళ్ళలో మార్పు తీసుకొద్దాం రా మనం వీళ్ళు పెంచుకుందాం అన్నాను రే మాట వెళ్ళారా పల్లీలు అయిపోయినాయి అన్నాడు పల్లీలు కదరా రారా శ్రీకాంత్ గారు గుర్తుపెట్టావుంటే చీకట్లో ఉన్నాం కదా గుర్తుపెట్టాడు ఏం చేస్తావు పల్లీలు అమ్ముకుంటాను ఇంకేం చేస్తావు ఎవరైనా డబ్బులు ఇస్తే భోజనం చేస్తుంటాను సరే నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి మేము పెంచుకుంటాం వస్తావా వస్తానన్నాడు సరే ఇక్కడి నుంచి మమ్మల్ని నాన్న అని పిలవాలి ఓకే టీ ఏంటి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి వస్తానన్నాడు సరే పొద్దున్నే షూటింగ్ దగ్గరికి వచ్చాను అని చెప్పాం ఆడు వచ్చాడు మాకు బీచ్లో ఉన్న షూటింగ్ దగ్గరికి వచ్చాడు మేమిద్దరం సంతోషపడిపోతున్నాం సరే షూటింగ్ బ్యాకప్ అయిపోయింది వీడికి ట్రైన్లోను ఎక్కించింది మా మేకప్ మెన్నాలతో జోడి చేసి వీడిని హైదరాబాద్ తీసుకొచ్చేవాడిని నేను మదురానగర్లో ఉండేవాడిని మా బావ ఏమో ఫిలింనగర్లో ఉండేవాడు ఫస్ట్ నేను తీసుకెళ్తానన్నాడు మా ఊడి పిల్లలు చిన్నోళ్ళు నా పిల్లలు చిన్నోళ్ళు మా ఊడి పిల్లలు ఇంకా చిన్నోళ్ళు శ్రీకాంత్ మా బావ పిల్లలు 3 డేస్ మా ఊడి ఇంట్లో ఉన్నాక ఆడు ఫోన్ చేశాడు బావా ఇడు నిన్ను అడుగుతున్నాడరా ఇద్దరం బిజీగా షూటింగ్ నీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు సరే అలా పంపించు కార్ డ్రైవర్ తీసుకొచ్చి మదురన్నారు మా ఇంట్లో వదిలాడు నేను ఇంట్లో చెప్పాను కదమ్మా నేను పెంచుకుంటున్నామని ఇటు సగం రోజులు మా బావాల ఇంట్లో ఉంటాడు సగం రోజులు మా ఇంట్లో ఉంటాడు ఇంకా నాకు చాక్లెట్ కావాలని రావాలని కింద షాప్ ఉంది అటుకి వెళ్ళి మొత్తాన్ని చాక్లెట్ కొనిపెట్టి పై తీసుకొచ్చాం మా పిల్లలు చిన్న చిన్న వాళ్ళు మా పాపను వాళ్ళిద్దరు జాగ్రత్తగా నీకు ఏం కావాల్సిందే వండించి తిను నేను స్కూల్లో జాయిన్ చేస్తాం స్కూలా అన్నాడు అది ఫస్ట్ రియాక్షన్ అవునరా నువ్వు ఎప్పుడు కావాల్సింది ఇక్కడ ఎప్పుడు కావాల్సింది అక్కడికి చిన్నందరికి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిపోద్ది కానీ నువ్వు సరే ఇక్కడ ఉండవు అన్నావు మన్నాడు నేను షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది ఏంటంటే మా ఇద్దరు పిల్లలు జుట్టు నీళ్ళు తెచ్చిపోయి మా పాప జల్లన్నీ అంటే ఇద్దరిని వంగబెట్టిపోయి బాధేశాడు తప్పు నాన్న చెల్లిని తమ్ముడిని కొట్టకూడదు నువ్వు వెళ్ళి మనవాళ్ళరా ఓ మనవాళ్ళా ఈ నర్జెంట్గా స్కూల్లో జాయిన్ చేసేయాలి ఇన్ని మళ్ళీ మన్నాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు బాత్రూమ్ వెళ్ళాడు బీడీ కొంపోతుంది వాడు వయసు ఎంత అప్పటికి ఆడు ఎంతుంటాడు 11-12 ఏంట్రా ఏంట్రా బీడీ కొంపోతుంది మనం సిగరెట్ కలుద్దాం కానీ బాత్రూంలో కలుద్దాం ఏడ దొంగ చోటుకు బయట కలుసుకుంటాం ఈ కూడా ఏంట్రా ఏంట్రా అని చూసా నా జేబులో 10 రూపాయలు డబ్బులు ఉన్నా కూడా వాడు 10 రూపాయలు తీసుకునేవాడు మళ్ళీ 3 రోజులు కింద షాపులు కూడా అప్పెట్టించాడు సార్ ఆడు బిడీలు బాగా తాగేస్తాడు సార్ అన్నాడు కిందోడు షాపుడు కూర్చోపెట్టి తప్పు నాన్న బిడీలు తాగకూడదు మంచిది కాదు హెల్త్కి మరి నువ్వు కాల్చున్నావు సిగరెట్ బీచ్లో కాల్చేవా రోజు అన్నాడు ఇప్పుడు నేను సిగరెట్ మానేస్తానరా నువ్వు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆడి కోసం షాపింగ్ తీసుకెళ్ళి ఎక్కడ మన ఈ బ్రిడ్జి కిందకి ఆడి బట్టలన్నీ కొనిపెట్టి షాపర్ స్టాప్ అదే అక్కడికి ఆడికి వెళ్ళి బట్టలన్నీ కొనిపెట్టి తీసుకొచ్చా నీట్గా తలదు నూనె రాసి తలదువ్వి అని జాగ్రత్తగా మా బావలింత నుంచి నీట్గా వచ్చాడు 4 డేస్ అయ్యాక మళ్ళీ మా పిల్లలద్దరి ఇంట్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది మళ్ళీ నేను ఫోన్ చేసి బాబా నా షెడ్యూల్ అయిపోయిందిరా మీ దగ్గర పంపిస్తాను ఒరే నీకు అర్థమైంది కదా అన్నాడు అర్థమైందిరా ఈడు మన మాట నీడట్లేడు
ఏం చేద్దాం స్కూల్లో జాయిన్ చేద్దాం స్కూల్ రే నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను నా స్కూల్లో నేను వైజాగ్ వెళ్ళిపోతాను డాడ్ మొత్తం వైజాగ్ కదరా ఇప్పుడు ఏంటంటే లోపల తప్పనిగా తీసుకొచ్చాం కదా ఫెయిల్ అవ్వకూడదు కదా ఏదైనా వాడు పట్టుకుంటే వైజాగ్ కదరా నువ్వు ఇక్కడ ఉండు నేను చదివిస్తాను చదివేవాడు చదువుతాడు చదవను అన్నాడు ఓహో వీడికి చదివేక్కర్లేదు చదివేక్కదు పోనీ చదవద్దురా ఎవరు లేరు వాడికి అనాదా ఎవరు లేడు పాపం ఎవరు లేరు నా తెలిసి ఎవరు లేరు సరే అని చెప్పి మొత్తానికి అని కొన్ని డబ్బులు చేతికిచ్చి మళ్ళీ నా స్టాఫ్నిచ్చి వాడిని వైజాగ్ పంపించాను పంపించగానే అది బీచ్లోకి వెళ్ళి అసలు డ్యాన్సులు గీన్సులు అసలు వాడు హుషారుగా ఉన్నాడు అంటే నాకు ఫోన్ చేసి సార్ చాలా హుషారుగా ఉంటున్నారు సార్ ఇక్కడ మీ దగ్గర రిజిస్ట్రేషన్గా ఉన్నాడు అక్కడ అన్నాడు అయిపోయా కృష్ణవంశీ సముద్రం షూటింగ్ వెళ్ళాం అదంతా సముద్రం పక్కన నేను జగత్ బాబు ఆ రోజు జగత్ బాబు గారు ఎండలో ఉంచామన్నాడు వంశీ ఆ కలర్ ఏదో బ్లాక్ అవ్వాలి నుంచి నేను కూర్చో వేసుకుని పక్కన కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం నా నా అని పరిగెత్తుకుంటా ఎగిరి ఒళ్ళో కూర్చున్నాడు ఏంట్రా అన్న ఏం నాన్న చాక్లెట్ అన్నాడు ఏంటరి ఈ నాన్న అంటాడు ఇంటి ఎక్కడేంటయ్యా నువ్వు జగత్ బాబు ఇక్కడక్కడే పుట్టుకొచ్చాడు ఈయన ఆయనే అర్థం చేసుకున్నాడు ఇది ఇంక వంశీ ఆడుకోవడం మమ్మల్ని పెట్టాడు ఇంకా వంశీ మమ్మల్ని దొరికితే చాలుగా అలా షూటింగ్ అంతకాలం ఉండేవాడు తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఏదో వైజాగ్ షూటింగ్ వెళ్ళి కూడా కొన్ని అభ్యుదయ భావాలు కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ అవ్వు గణేష్ ఏం చేశాడంటే ఇది సొంత కామెడీ చెప్పాను ఇదంతా గణేష్ ఏం చేశాడంటే ఎక్కడ రేపు పొద్దున్న వాళ్ళు మిస్ చేస్తాను పాపం ఆవిడెంత గొప్ప వాడు గణేష్ అది మిస్ చేస్తూ ఏమన్నా రేపు పొద్దున ఏం మనం మారుతామో అని ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు 20 లక్షలు ఈ అమ్మాయి పేరు మీద వేసాను మామూలుగా గణేష్ మగపిల్లలు కదా గణేష్కి గణేష్కి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి కూడా ఉంది అమ్మాయి లేదు పోనీ అమ్మాయిలు అమ్మాయి అమ్మాయి ఎంత ఉంది ఇంత ఉంది అది దొంగమండ ఇంత ఉంది బుద్ధిగా అసలు నేను చెప్పేది 3 డేస్ క్రితం చూసా చూసి అమ్మాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు అదే నా దృష్టిలో ఒక మనిషి ఒకలా ఉంటే సెకండ్ షేడు ఎక్కడో నాకు ఒకసారి అలాగా దేవుళ్ళే కనిపించాడు థ్యాంక్ యూ నమస్తే